డెవలప్మెంట్ కేంద్రాలు వద్దని తమ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో జరిగిన దోపిడీ గురించి మాత్రమే విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం కాబట్టి విచారణ చేస్తున్నామన్నారు. ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సిమెన్స్ కంపెనీ తోని 3200 కోట్ల రూపాయలు వచ్చి ఒక దీంతో పెట్టుకొని దాంట్లో 10% మాది 90% వచ్చి ఆ కంపెనీ ఇస్తాదని చెప్పని దాని తర్వాత వచ్చి మధ్యలో కంపెనీని తీసుకొచ్చి వర్తు చేసుకున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్ల ఇచ్చిన తర్వాత ఆ 2900 కోట్లు ఏమైంది? డబ్బును ఇచ్చి మరి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి ఏ విధంగా ఈ వే ఆఫ్ వారికి ఏ విధంగా ఇచ్చారు? నామినేషన్ మీద ఇచ్చారా? ఆ కంపెనీ పేరు ఏంటి? మధ్యలో ఉంది బ్రదర్ డిజైన్ టెక్. డిజైన్ టెక్ వచ్చి నామినేషన్ మీద ఇచ్చారా లేదా వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? సిమెన్స్ కంపెనీ అక్కడ మేము ఆ కంపెనీ వచ్చి సబ్స్టాండ్ కంపెనీ అని ఈ కంపెనీ వచ్చి బాగోలేదని కానీ ఇది కానీ ఎక్కడ మేము అనలేదే ఎక్కడైనా. ఆ కంపెనీతో ఒరిజినల్ గా ముందు ఏదైతే మీరు పడ్డ ఒప్పందం పడ్డారో దాన్ని బీచేయారు, దాన్ని పక్కన పడేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖజానాలో డబ్బునే తీసుకెళ్లి దీన్ని అన్యాయకంధం చేసి దోపిడీ చేశారు, దీన్ని అవినీతి పాల్పడ్డారు అనేది అభ్యర్థం. వాళ్ళిద్దరు రాశారు దీంట్లో వచ్చి ఇంత డబ్బు రిలీజ్ చేయడానికి ముందు అసలు ఉన్నాయా లేవా అవి ఇవ్వడానికి వీలు లేదు, అది ముందు వెరిఫై చేసి ఇవ్వాలని రాసినప్పుడు వచ్చి మంత్రిని ముఖ్యమంత్రి నో నథింగ్ అని రాసినప్పుడు ఫైనల్ గా సీఎం తీసుకున్నారనే ఇంప్లిమెంట్ చేయాలి. అది డెమోక్రసీ బిజినెస్ రూల్స్ లో సిస్టమ్. అది ఇక్కడ ఏమొచ్చింది? ఆ ఫైనల్ గా ముఖ్యమంత్రి నో ఇవ్వండి రిలీజ్ చేయండి అంటే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అని అవని లేదా ఇంకో ఎల్ఐ నాయుడు అవని మాకెవరైనా ఒకటే, మాకెవరి మీద కూడా ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు.